సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో 108 హెల్ప్ లైన్ సెంటర్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కరోనా బారిన పడిన పేషెంట్ల సంబంధికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఓ కుటుంబంలో అప్పటికే ఓ మహిళ చనిపోయారని మరో బాధితుడికి సీరియస్ గా ఉందంటూ ఓ బాధితుడు అంబులెన్స్ కావాలంటూ 108 కు కాల్ సెంటర్ కు ఫోన్ చేశాడు. అయితే ఆ బాధితుడితో 108 సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. కరోనా పేషెంట్ అని సర్టిఫికెట్ ఉంటేనే అంబులెన్స్ లో పంపుతామని, లేకపోతే మీ సొంత వాహనంలో తీసుకుపోవాలని ఆమె ఉచిత సలహాలు ఇవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ సరిగా లేదనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఆశా వర్కర్లు ఫోన్ చేయమని చెప్పారు మేడం. ఆశా వర్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? అయితే అంబులెన్స్ కావాలి. ఆయన బ్రీతింగ్ ప్రాబ్లం సీరియస్ గా ఉంది మేడం, బాగా సీరియస్ గా ఉంది. అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్? కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? కోవిడ్ లక్షణాలే ఉన్నాయి మేడం. ఎస్. కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా? మేడం వాళ్ళ మమ్మీకి వచ్చింది, టెస్ట్ చేయించుకున్నారు, ఇంకా రిపోర్ట్స్ రాలేవు. ఒక్క నిమిషం, మీరు చెప్పేది వినండి. కోవిడ్ టెస్ట్ చేయించుకొని పి సర్టిఫికేట్ ఉంది అంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఓకేనా మేడం? వాళ్ళ మదర్ కోవిడ్ తో చనిపోయింది 3 డేస్. చనిపోయారా? చనిపోయారు. వాళ్ళ మదర్ చనిపోయింది ఆల్రెడీ 3 డేస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి వచ్చింది ఇప్పుడు, అందరు పాజిటివ్ తోనే ఉన్నారు. సర్టిఫికేట్లు ఉన్నాయా వాళ్ళ దగ్గర? పి సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఉండొచ్చు మేడం, నాకు ఇంకా ఏది తెలియదు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేను కదా, నేను ఇప్పుడు వెళ్ళలేను కదా, అది ప్రాబ్లమ్. మరి ఒకసారి వాళ్ళకి కాల్ చేసైనా కనుక్కోండి. పి సర్టిఫికేట్స్ ఇంట్లో బాధతో ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం ఉన్నది. అయితే ఆయన మొగ ఆయనకు వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. వాళ్ళకి ఏం తెలియదు. ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి సార్, ఆ సార్ దగ్గర ఉందేమో అని. మేడం పంపించండి, మేము సీరియస్ అని చెప్తున్నాం కదా మేడం, అర్థం చేసుకోండి. మీరు కూడా సర్టిఫికేట్ సార్, మాకు కూడా కొన్ని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. కోవిడ్ లక్షణం, కోవిడ్ తో చనిపోయినప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టే కదా మేడం, సర్టిఫికేట్ ఏం మేడం? సార్ టెస్ట్ చేయించుకున్నాక సర్టిఫికేట్ ఇస్తారు సార్. ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని మాకు కూడా తెలుసు. కోవిడ్ లక్షణాలు ఉన్నా సరే సర్టిఫికేట్ ఒకటి ఉంటది పి అని, ఆ సర్టిఫికేట్ ఉంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు సర్టిఫికేట్ అంటే మేడం మీరు అర్థం చేసుకుంటలేరు. ఎలా చెప్పాలి నేను? వాళ్ళ మదర్ అంతకుముందు నర్సుతో పోయింది అనుకున్నారు, ఆమె చనిపోయిన తెల్లారి రిజల్ట్ ఏమొచ్చిందంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు 2 డేస్ కింద. ఆమె నిన్న ఆక మొన్న ఇప్పుడు వీళ్ళకి టెస్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెస్ట్ ఇవ్వాలి, రేపే తెలుస్తుంది. ఇప్పుడైతే వీళ్ళకి ఇవ్వరు కదా రిపోర్ట్. అయితే రిపోర్ట్ ఒకసారి అదే సార్ వాళ్ళకి అనుకోమనండి. రిపోర్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే రిపోర్ట్ అయితే పంపిస్తారు కదా. అదే మేడం, ఇప్పుడు ఎలా నాకు ఏం అర్థం కావడం లేదు. మీరు ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఎవరికి కాంటాక్ట్ చేయాలి? ఆశా వర్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్, అంబులెన్స్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, అంబులెన్స్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి అర్థమైతే లేదు. మీరు ఒకసారి మీరే తీసుకెళ్ళాలి సార్, దానికైతే ఎవరు రారు. ఓన్ వెహికల్ ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ కాల్. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో 108 హెల్ప్ లైన్ సెంటర్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కరోనా బారిన పడిన పేషెంట్ల సంబంధికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఓ కుటుంబంలో అప్పటికే ఓ మహిళ చనిపోయారని, మరో బాధితుడికి సీరియస్ గా ఉందంటూ ఓ బాధితుడు అంబులెన్స్ కావాలంటూ 108 కు కాల్ సెంటర్ కు ఫోన్ చేశాడు. అయితే ఆ బాధితుడితో 108 సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. కరోనా పేషెంట్ అని సర్టిఫికేట్ ఉంటేనే అంబులెన్స్ పంపుతామని, లేకపోతే మీ సొంత వాహనంలో తీసుకుపోవాలని ఆమె ఉచిత సలహాలు ఇవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ సరిగా లేదనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఆశా వర్కర్ ఫోన్ చేయమని చెప్పారు మేడం, ఆశా వర్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? అయితే అంబులెన్స్ కావాలి. ఆయన బ్రీతింగ్ ప్రాబ్లం సీరియస్ గా ఉంది మేడం, బాగా సీరియస్ గా ఉంది అక్కడ. బ్రీతింగ్ ప్రాబ్లమా? కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? కోవిడ్ లక్షణాలే ఉన్నాయి మేడం. ఎస్. కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా? మేడం వాళ్ళ మమ్మీకి వచ్చింది, టెస్ట్ చేయించుకున్నారు, ఇంకా రిపోర్ట్స్ రాలేవు. ఒక్క నిమిషం, మీరు చెప్పేది వినండి. కోవిడ్ టెస్ట్ చేయించుకొని పి సర్టిఫికేట్ ఉంది అంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఓకేనా
మేడం వాళ్ళ మదర్ కోవిడ్ తోనే చనిపోయింది 3 డేస్ ఆయ్ చనిపోయారా చనిపోయారు వాళ్ళ మదర్ చనిపోయింది ఆల్రెడీ 3 డేస్ ఆయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి వచ్చింది ఇప్పుడు అందరు పాజిటివ్ తోనే ఉన్నారు ఉండొచ్చు మేడం నాకు ఇంకా ఏది తెలియదు వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళలేను కదా నేను ఇప్పుడు వెళ్ళలేను కదా అది ప్రాబ్లమ్ ఉంది ఇంట్లో బాధతో ఏడుస్తున్నారు ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం ఉన్నది అయితే ఆయన మొగ ఆయనకు వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి ఏం తెలియదు ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి సార్ సార్ దగ్గర ఉందేమో అని మేడం పంపించండి మేము సీరియస్ అని చెప్తున్నాం కదా మేడం అర్థం చేసుకోండి మీరు కూడా సర్టిఫికెట్ కోవిడ్ కోవిడ్ తో చనిపోయినప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టే కదా మేడం సర్టిఫికెట్ ఏం మేడం సార్ టెస్ట్ చేయించుకున్నాక సర్టిఫికేట్ ఇస్తారు సార్ ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని మాకు కూడా తెలుసు కోవిడ్ లక్షణాలు ఉన్నా సరే సర్టిఫికేట్ ఒకటి ఉంటది పి అని ఆ సర్టిఫికేట్ ఉంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఇప్పుడు సర్టిఫికెట్ అంటే మేడం మీరు అర్థం చేసుకుంటలేరు ఎలా చెప్పాలేను వాళ్ళ మదర్కి అంతకుముందు నర్సుతో పోయింది అనుకున్నారు ఆమె చనిపోయిన తెల్లారి రిజల్ట్ ఏమొచ్చిందంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు 2 డేస్ కింద ఆమె నిన్న ఆక మొన్న ఇప్పుడు వీళ్ళకి టెస్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెస్ట్ ఇవ్వాలో రేపు తెలుస్తుంది ఇప్పుడైతే వీళ్ళకి ఇవ్వరు కదా రిపోర్ట్ అయితే రిపోర్ట్ అదే సార్ వాళ్ళకి కనుకోమనండి రిపోర్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే రిపోర్ట్ అయితే పంపిస్తారు కదా అదే మేడం ఇప్పుడు ఎలా నాకు ఏం అర్థం కావడం లేదు మీరు ఎవరికి ఫోన్ చేయాలి ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఆశా వర్కర్ ఫోన్స్ ఇచ్చాపు అంబులెన్స్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంబులెన్స్ ఎవరికి కాంటాక్ట్ అర్థమైతే లేదు దీనికి సంబంధించి డీటెయిల్స్ భరత్ నడికి తెలుసుకుందాం భరత్ ఇప్పటి వరకు మనం విన్నాం కదా కాల్ సెంటర్ సంభాషణ ఎలా ఉందో కాల్ సెంటర్ తో కూడా హెల్ప్ అందని పరిస్థితి కనిపిస్తోంది అసలు ఆపదలో అంబులెన్స్ కావాలంటే కరోనా సర్టిఫికేట్ ఉండాలా రూల్స్ ఏం చెప్తున్నాయి యోగిత రూల్స్ వాటికంటే మానవత్వం ముఖ్యం ప్రాణాలతో ఉన్న వాళ్ళని కాపాడేందుకు 108 అంబులెన్స్లను పెట్టారు అంతేగాని పాజిటివ్ వస్తేనే మీరు అంబులెన్స్ ఎక్కే అర్హత మీకు పాజిటివ్ వస్తేనే మిమ్మల్ని అంబులెన్స్ ఉంచుతామంటే ఇంకా అంతకంటే అమానవీయం ఇంకొకటి ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అనడానికి ఇప్పుడు మనం విన్న ఆడియో ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పొచ్చు ఈ ఘటన ఎక్కడ జరిగింది సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది ఈ దీని పూర్వాపరాలు ఏంటంటే దుబ్బాకకు చెందిన ఒక మహిళ కరోనా పాజిటివ్తో చనిపోయింది చనిపోయిన తర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది కరోనా లక్షణాలతో టెస్ట్ చేయడంతో ఆమె పాజిటివ్తో మరణించిన తర్వాత ఇమ్మీడియట్గా కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు టెస్టులు చేసుకుంటే వాళ్ళ రిజల్ట్ పెండింగ్లో ఉంది కారణం ఏంటి 3-4 రోజుల వరకు కూడా రిజల్ట్ రాని పరిస్థితి ఇంకా కూడా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్లు అంటే అర్ధ గంటలో రిజల్ట్ వచ్చే టెస్ట్ కిట్లు ఇంకా అన్ని జిల్లాలకు వెళ్ళలేదు హైదరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో అవైలబుల్ లేవు సో అది 1/2 అవర్లో రిజల్ట్ వస్తే వాళ్ళు పాజిటివో నెగిటివో తెలుస్తుంది సో కుటుంబంలో మహిళ మరణించిన తర్వాత తల్లి మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులంతా కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది అంత సన్నిహితంగా ఉన్నప్పుడు ఈలోగా వాళ్ళు టెస్ట్లకైతే ఇచ్చారు ఇచ్చిన తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉన్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది ఆయాసం వస్తుంది మనకు తెలుసు ఇప్పుడు కరోనా కారణంగా చనిపోతున్న మరణాలన్నీ కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వల్ల వస్తున్నాయి సో ఆ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అయినప్పుడు 108 కాల్ సెంటర్కి కాల్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు కాల్ చేస్తే కాల్ సెంటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు 108 మీకు కరోనా పాజిటివ్ ఉంటేనే అంబులెన్స్ పంపిస్తాం లేకపోతే మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే 108 ఏ ఆపదలో ఉన్నా సరే ఈవెన్ రోడ్డు ప్రమాదమైనా లేకపోతే ఏ అన్కంఫర్టబుల్నెస్ ఉన్నా 108ను పంపించేవాళ్ళు ఈ 108 వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది నిజానికి ఏం చేయాలి ఇదే ఘటన వేరే రాష్ట్రంలో జరిగి ఉంటే ఢిల్లీలోనో లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనో జరుగుంటే
ఢిల్లీలో ఏం చేస్తున్నారు, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు. అంటే కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కుటుంబ సభ్యుల్ని కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా ర్యాపిడ్ టెస్టులు కండక్ట్ చేసి హాఫ్ ఎన్ అవర్లోనే రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని రోజు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఏం చేయాలి, వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా అని అక్కడ ఏఎన్ఎంలు, అక్కడ లోకల్ డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ సూపర్విజన్ చేయాలి. ఆ సూపర్విజన్ చేసే వ్యవస్థ లేదు. పైగా వాళ్ళంతట వాళ్ళు వచ్చి మాకు ఊపిరి తీసుకునే సిచ్యువేషన్ లేదు. 108 పంపించమంటే మీకు కరోనా పాజిటివ్ ఉంటేనే 108 పంపిస్తాం, లేకుంటే లేదని చెప్తారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 1100 అంబులెన్స్లు మొన్ననే స్టార్ట్ చేశాడు. ఇక్కడ 108 అంబులెన్స్ల దుస్థితి ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు, 108 కాల్ సెంటర్ నిర్వాహకులు, మీకు పాజిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే మేము 108 అంబులెన్స్ పంపిస్తాం. పాజిటివ్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నారు, టెస్ట్ చేయించుకుని రిజల్ట్ ఏమో 3-4 రోజులు రాదు. అంటే ఆ 3-4 రోజుల్లో వాళ్ళకి ఏం సంభవించినా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ వహించదు, బాధ్యత వహించదు అన్నమాట. కరోనా ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఒకరు మరణించారు, వాళ్ళ తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయి, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. టెస్ట్ రిజల్ట్ అర్ధగంటలో ప్రొవైడ్ చేయాలి. అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్తో హాఫ్ ఎన్ అవర్లో రిజల్ట్ చేసి వాళ్ళ జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. 2-3 రోజుల పాటు రిజల్ట్ రాదు. ఆలోగా వాళ్ళకి ఏమన్నా వస్తే, ఆల్రెడీ వాళ్ళు ఒక కుటుంబ సభ్యురాలి మృతితో వాళ్ళు శోకంలో ఉంటే మేము 108 అంబులెన్స్ పంపించమంటున్నారు, మీ సొంత వెహికల్లో రమ్మంటున్నారు. పోనీ సొంత వెహికల్లో రావడం సాధ్యమా? ఒక పల్లెటూరులో, దుబ్బాక లాంటి ఒక గ్రామీణ ప్రాంతంలో, అసలే పట్టణాల్లోనే అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. కరోనా పాజిటివ్ పేషెంట్ పక్క వీధిలో ఉన్నాడంటేనే ఆ వీధి వైపు ఎవరు వెళ్ళట్లేదు. అటువంటిది కరోనా పాజిటివ్తో ఒక వ్యక్తి మృతి చెందిన ఇంటికి వెహికల్లో ఎవరు తీసుకెళ్తారు? పర్సనల్ వెహికల్ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు పేదరికం కూడా కావచ్చు. మీ వ్యక్తిగత వాహనాల్లో రండి అంటే, పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆల్రెడీ ఒకళ్ళు మరణించారు, వీళ్లకు పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళని సొంత వెహికల్లో లేకపోతే వాళ్ళ వెహికల్ ఇచ్చి ఎవరు తీసుకెళ్తారు? ఈ బాధ్యత ప్రభుత్వానికి కాదా? 108 ప్రొవైడ్ చేయాల్సింది ప్రభుత్వం కాదా? సో ఇంత ఘోరంగా సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, దీనిలో ఎవరెవరి తప్పు? 108కు సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు. సీరియస్ పేషెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సీరియస్ కండిషన్లో ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి 108 ప్రొవైడ్ చేయాలి. కరోనా పాజిటివ్ ఉంటేనే ప్రొవైడ్ చేస్తామన్నది చాలా తప్పు. కరోనా ఇప్పుడు 100 మందికో 500 మందికో లేదు రాష్ట్రంలో. 41,000 మందికి అఫీషియల్గా ఉంది, అనఫీషియల్గా ఆ ఫిగర్ 50,000 కూడా దాటింది. ప్రభుత్వం బులెటిన్లో డిక్లేర్ చేయట్లేదు, అది వేరే విషయం. బులెటిన్లో పేషెంట్ ఐడి ఉన్న ప్రకారం డిక్లేర్ చేయట్లేదు, 50,000 కేసులు దాటాయి. టెస్టులు చేసిన వాళ్ళై, టెస్టులు లేకుండా ఇంకా బయట తిరుగుతున్న వాళ్ళు ప్రతి 4 ఒకళ్ళకి వచ్చింది. సో ఇంతమందికి ఉన్నప్పుడు కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే మేము పంపిస్తామంటే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇదే ప్రభుత్వాన్ని కదా, ఇదే వైద్య ఆరోగ్య శాఖది కదా. 2-3 రోజులు ఆలస్యం ఎందుకు చేయడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తప్పు కాదు, కరోనా పాజిటివ్ రిజల్ట్ వాళ్ళది. వాళ్ళు ఆల్రెడీ కరోనా టెస్ట్కి ఇచ్చారు, రిజల్ట్ ప్రొవైడ్ చేసి చేయడంలో ఆలస్యం చేయాల్సింది ప్రభుత్వంది, వాళ్ళ ప్రభుత్వం తప్పు, 108 తప్పు. రెండవది, ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ కనుక కరోనా పేషెంట్ చనిపోతే వాళ్ళతో పాటు అప్పటి వరకు జీవించిన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా మానిటర్ చేయాల్సిన బాధ్యత అక్కడ స్థానిక యంత్రాంగానికి, స్థానిక వైద్య ఆరోగ్య శాఖది. మిగతా రాష్ట్రాల్లో ఎట్లా చేస్తున్నారు? కంటైన్మెంట్ జోన్స్ వేస్తున్నారు. మన దగ్గర కూడా మొదట్లో కంటైన్మెంట్ జోన్ పెట్టారు, ఇప్పుడు వదిలేశారు. ప్రతిరోజు కాల్ చేసి డాక్టర్లు, ఏఎన్ఎంలు మీ ఆరోగ్యం ఎట్లా ఉందని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చిన తర్వాత ఇక వదిలేశారు. వాళ్ళు బతికితే బతకని, లేకపోతే చస్తే చావని అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ లోకల్ ఏఎన్ఎం అయినా, లేకపోతే లోకల్ డిఎంహెచ్ఓ అయినా, లోకల్ డాక్టర్స్ అయినా వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉందని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరికి? ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజు 3-4 సార్లు మొదట్లో కాల్స్ వచ్చేవన్నారు, ఇప్పుడు దాన్ని పూర్తిగా వదిలేశారు. సో 108ది తప్పు, 108 కాల్ సెంటర్ వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. రెండవది, ఆ ఏఎన్ఎంలు కానీ లేకపోతే లోకల్ యంత్రాంగంది తప్పు. అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరు? రాష్ట్రంలో ప్రజలు. ఇటువంటి బాధ ఇది సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ బాధితులే స్వయంగా మనకి
V6 కి ఈ ఆడియో పంపించారు. మా కుటుంబంలో ఇంకా వాళ్ళ కండిషన్ ఎట్లా ఉందో తెలియాల్సి ఉంది. ఊపిరి తీసుకొని లేని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ కండిషన్ ఏమైంది, వాళ్ళకి ఏమైనా హాని జరిగిందా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా, ఆ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ ఈ ఆడియో ఇప్పటి వరకు మనం విన్న ఆడియో అయితే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. 108 పాజిటివ్ ఉంటేనే పంపిస్తామంటే 108 ఇదివరకు చిన్న దెబ్బ తగిలినా 108 వచ్చేది. ఇప్పుడు లాస్ట్ గత కొద్ది రోజులుగా 108 వ్యవస్థ, ఆ వెహికల్స్ పాతబడ్డాయి, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, వెహికల్స్ తగ్గిపోయాయి, 104 పనిచేస్తుందో లేదో తెలియదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 1100 కొత్త అంబులెన్స్లు 108 స్టార్ట్ చేస్తారు, ఆరోగ్యశ్రీ కరోనాలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తారు, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంటారు. ఇక్కడేమో అందుకు రివర్స్ జరుగుతుంది. ఇంత ప్రజల ప్రాణాలని పట్టించుకోలేని స్థితిలో వ్యవస్థ ఉందంటే మనం ఈ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ యంత్రాంగం అసలు కాంటాక్ట్ ట్రేసింగ్ను వదిలేశారు. ఇంకా కరోనా వచ్చిన వాడు, వాడి కుటుంబ సభ్యులు, వాడు బతికితే బతకని, బతికిన వాడే ఇక్కడ ఉండని, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. యోగిత.